నిన్న అకస్మాత్తుగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఒక కొత్త వ్యక్తికి ఇచ్చారు ఆ కొత్త వ్యక్తి మరెవరో కాదు భారతదేశానికి అందరికీ తెలిసినటువంటి రంజన్ గొగోయ్ మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయనకి మొన్ననే రాజ్యసభ నామినేట్ చేయడం ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉంటారు ఇప్పుడు ఆయనకి ఇచ్చారు మొన్ననే అదిగో అయోధ్యలో అనుకూలంగా రఫేల్కు అనుకూలంగా చెప్పారు కాబట్టి ఇచ్చారు అన్నటువంటి సరే ఆ తర్వాత మిగతా న్యాయమూర్తి నలుగురికి కూడా ఇవ్వాలి కదా పోస్టులు అక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయనకి ఎంపీ ఇచ్చిన దానికి ఒక దిక్కుమాలిని లెక్క చెప్పుకొచ్చాం కానీ అయోధ్యలో పద్దెనిమిది వందల డెబ్బైయో సంవత్సరం నుంచి కేసు నడుస్తుంటే దాన్ని తీర్పు ఇవ్వకుండా ఎన్నేళ్ళు ఆగితే ఇంకొక వందేళ్ళు ఆపాలన్నమాట వీళ్ళ కోసం అట్లాగే రఫెల్ లాంటి దాన్ని వీళ్ళుగా కోరుకున్నారు కాబట్టి అందులో అక్రమం జరిగిపోయిందని చెప్పేసి లేకపోయినా చెప్పాలి అది చెప్పలేదు కాబట్టి ఇలా కడుపుమంట అది సూడోస్కి సంబంధించినటువంటి ఒక విచిత్రమైనటువంటి లిబరల్ యాటిట్యూడ్ ఎందుకు ప్రధానంగా ఇచ్చారు అంటే ఆనాడు అయోధ్య తీర్పుకి సంబంధించి ఇంతకుముందు జడ్జీలందరూ కూడా భయపడింది కొన్ని ఉగ్ర మోకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర మోకలు వార్నింగ్లు ఇచ్చినాయి బహిరంగంగా దీని తర్వాత కూడా ఇచ్చారు గుర్తుంటే కనుక అలాంటి ఆయనకి ఇప్పుడు సాధారణంగా సుప్రీంకోర్టు జిపిఎస్సీసీ చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు ఇంటి దగ్గర కూడా కనబడరు పోలీసులు సాధారణంగా ఏదో బయట చూస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటిది ప్రమాదకరం కాబట్టి అదే ఒక రాజ్యసభ సభ్యుడు అయితే అది కూడా నామినేటెడ్ సభ్యుడు ఏం పార్టీ తరపున ఏం పెట్టలేదు అందులో ఆయన ఏమీ న్యాయ నిపుణుడు కాబట్టి ఆయనకి అర్హత కూడా ఉంటుంది పెడితే అప్పుడు కొంత సెక్యూరిటీ ఉంటుంది కానీ ఆ సెక్యూరిటీ కూడా చాలానంత థ్రెట్ ఉన్నట్టు కనిపిస్తుంది అందుకని జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు ఈ జడ్ కేటగిరీ సెక్యూరిటీ కింద ఇప్పుడు ఎనిమిది నుండి పన్నెండు మంది సిఆర్పిఎఫ్ కమాండోలు ఆయనకి నిరంతరం రక్షణగా ఉంటారు రెండు వేల పంతొమ్మిది పదవి విరమణ చేసిన తర్వాత ఇంత సెక్యూరిటీ ఆయనకి ఇవ్వడానికి కారణమైతే ఈ హెచ్చరికలు ఇంటెలిజెన్స్ విభాగాల వల్ల అన్నటువంటిది తెలుస్తుంది